हाय हॅलो नमस्ते नीन मी दोसती. वेलकम टू दोसती व्लॉग्स विथ किदकर रेस्टोरेंट धरणी कुठला. టూ డేస్ నుంచి అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు బికాస్ బేబీ ఏమో ఈ మధ్యన కొద్దిగా బాగా అల్లరి పడుతుంది. అల్లరి అంటే ఒక రకంగా కాదు, బట్టలు వేసుకోవడానికి కూడా అల్లరి పడుతూ ఉంది. అసలు వేయనవ్వట్లేదు, ఒంటి మీద అసలు డ్రెస్సులు ఏవి ఉంచనవ్వట్లేదు. అండ్ తినడానికి ఇబ్బంది పెడుతుంది, తాగడానికి ఇబ్బంది పెడుతుంది, చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ చేసింది. సో దానివల్ల అయితే మేము కొద్దిగా ఆ స్ట్రగుల్లోనే ఉండిపోయామన్నమాట. తనకి తినిపించడం, ఈ బట్టలు వేయించడం, క్లీన్ చేయడం ఇవే అనమాట. తర్వాత పళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువగా పారతారు అని చెప్పేసి అంటారు కదా, అంటే చిచ్చిల్ గట్టి ఎక్కువ వెళ్తూ ఉన్నది. సో దానివల్ల మేము ఆ పనుల్లోనే బాగా ఉండిపోయామన్నమాట. సో అటువంటి పనుల్లో ఉండేటప్పుడు ఇంకేం వీడియోలు తీస్తామని అన్నట్టు మైండ్ ఒక పక్క తీయనివ్వలేదన్నమాట. సో దానివల్లే ధర్నీ అండ్ నేను కూడా లాస్ట్ 2-3 డేస్ నుంచి అయితే బేబీకి సంబంధించి కానీ మాకు సంబంధించి కానీ ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. అండ్ నిన్న సండే అయితే తీద్దామని అనుకుని ప్లాన్ చేశాము, బట్ బయటికి వెళ్ళడం వల్ల అవ్వలేదన్నమాట. ఇప్పుడు బేబీ అయితే లెగిసింది, ఇప్పుడు బాగానే ఉంది, చూపిస్తా చూడండి. లెగిసి వాళ్ళ అమ్మమ్మకి సాయం చేసి ఏడ్చేస్తుంది. ఏడు సాయం చేసు టిఫినా, ఏడు వండి సార్ టిఫిన్, ఏడు వండి సరే దా దా మళ్ళీ ఎత్తుకోవాలా? అమ్మా ఇదిగోండి ఇప్పుడే లెగిసింది బేబీ, లేచిన వెంటనే ఎత్తేసుకోవాలి. అంటే ఇదొకటి బాగా అలవాటు అయిపోయింది అనమాట, ఈ మధ్యన ఎత్తుకోకపోతే ఊరుకోవట్లేదు, ఏడుస్తూ ఉంది. మార్నింగ్ అంతా బాగా చిరాకు పెడతా ఉంది, ఏడుస్తూనే ఉంటుంది. నైట్ అంటే పర్వాలేదు, కొద్దిగా 7 తర్వాత అలాగే తినేసిన తర్వాత తను ఒక 2-3 అవర్స్ ఆడుకుంటుంది, తర్వాత పడుకుని పోతుంది. నైట్ ప్రాబ్లం ఏం లేదు, బట్ ఇంతకుముందు నైట్ బాగా ప్రాబ్లం ఉండేది. మార్నింగ్ ఎంత త్వరగా మార్నింగ్ అవుతుందా అని అనేటట్టు ఉండేది, బట్ ఇప్పుడు నైట్ ఎంత త్వరగా అవుతుందా, బేబీ త్వరగా పడుకుని పోతుంది, అల్లరి పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా అన్నట్టుంది. మార్నింగ్ అంతా ఏడుపు, అల్లరి, గోల ఇదే అన్నమాట. అందరికీ అందరికీ నమస్కారం పెట్టు, అందరికి చప్పట్లు కొట్టేసి చప్పట్లు. సాయిరామ్ చాయిరామ్ 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 చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి జేజీ జేజీ జేజీ. ఏ చూస్తానండి చేజికా చేసి ఇది చూడండి ఎంత చిందర వందరగా ఉందో. ఇక్కడ అన్నీ కూడా ఒకప్పుడు ఇవన్నీ క్లీన్గా ఉండేవి, బట్ నా యాక్సెసరీస్, నా కిట్స్, నా ల్యాప్టాప్స్ అన్నీ కూడా నీట్గా ఉండేవి, బట్ ఇవన్నీ మళ్ళీ సర్దాలు. ఒకరోజు కూర్చోను బేబీ ఏమో అలా చేసిందనమాట. ఇంకొకటి ఏంటంటే ధర్ణి గుడ్ల ఛానల్లో అయితే బేబీకి సంబంధించిన కొన్ని డ్రెస్సెస్ వీడియోస్ అయితే తను పెడుతుందన్నమాట. తను నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేసింది కదా, మీషోలో కొన్ని శారీస్ అయితే ఆర్డర్ చేశానని. తను శారీస్ ఈ ఆషాఢ మాసం ఉంది కాబట్టి ఇంటికి వెళ్తాను కాబట్టి ఇంట్లో కొంతమందికి నేను ఇవ్వాలి అనుకున్నాను ఇప్పటి నుంచో, సో దానికోసం పర్చేస్ చేస్తానని చెప్పేసి పర్చేస్ చేసింది. అలాగే బేబీకి సంబంధించిన కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుంది. మీరు అందరూ అంటారు కదా బేబీకి సంబంధించిన డ్రెస్సెస్ తీసుకొని మీరు వీడియో తీయండి అని చెప్పేసి, సో దానికోసం అని చెప్పేసి బేబీకి సంబంధించిన కొన్ని డ్రెస్సులు అయితే తీసుకుందనమాట. అవి ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి తను వీడియో మొత్తం తీసింది, పోస్ట్ చేస్తుంది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి, ఈ 2-3 డేస్లో అయితే వీడియో అనేది వచ్చేస్తుంది. క్వాలిటీ అయితే బాగున్నాయి, నేను కూడా చూశాను నేను, బట్ తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రతిదీ కూడా. ఓకేనా, ఇప్పుడు టైం అయితే అయిపోతుంది, నేను రెడీ అవ్వాలి. ఇంటి నుంచి అయితే కార్ క్లీన్ చేయించుకున్న తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే చూడండి ఇవన్నీ బట్టలే మొత్తం, ఇంటి నిండా బట్టలు బట్టలు కింద పడేశారు. వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మడత పెట్టకుండా అలాగైతే వదిలేశారు. సో నేను వచ్చి మొత్తం అన్ని మడత పెట్టి అన్ని క్లీన్ చేసి సర్దేసుకునేసరికి బాగా ఇబ్బంది అనమాట. తర్వాత పాపను ఒకటి డ్రెస్ అస్సలు వేయనివ్వట్లేదు, అసలు ఎందుకు అలా తయారు చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. మరే అండి డైపర్ నేను వచ్చాక నేను వేసాను, నేను క్లీన్ చిచ్చులు వెళ్ళాక మరి పిల్లలు అన్నాక తల్లి క్లీన్ చేయాలి. మరి ఇంటి దగ్గర ఉంటా కదా ఖాళీగా చేస్తాను.
సర్వీసింగ్ చేయడానికి వచ్చాను. చాలా రోజుల నుంచి అయితే సర్వీసింగ్ చేయించలేదు. వైజాగ్ నుంచి మేము వచ్చిన తర్వాత ఒక నియర్లీ 3 వీక్స్ వరకు అయితే అలా వదిలేసాము. సో దానివల్ల బాగా డస్ట్ పడితే ఇప్పుడు క్లీన్ చేపించేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి డ్యూటీ నుంచి ఇలా వచ్చేసాను అనమాట. ఏంటి వీడియో ఓపెన్ చేయగానే క్యాండిల్లో చూపిస్తానని చెప్పేసి అనుకుంటున్నారా? ఈరోజు ధర్ని ఏమో స్పెషల్గా క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని చెప్పాను అన్నది. అందుకనే అశ్వరావుపేటలో కరెంట్ అయితే తీపించేసాం. కరెంట్ తీపించేసాక క్యాండిల్స్ అయితే వెలిగించుకొని తినేద్దామని చెప్పేసి ప్లానింగ్ అనమాట. ఎందుకంటే లైట్ కనిపిస్తుంది కానీ ధర్ని కనిపించట్లేదు అనుకోకండి. తను ఈరోజు మేకప్ వేసుకోలేదు కాబట్టి చీరట్లో కూడా కనిపించట్లేదు. నల్లగా చూపిస్తా నువ్వు చీకట్లో తీసుకురావడం కాదు రా, కొన్ని క్యాండిల్ దగ్గరికి రా. ఎవరు ఎవరు కనిపించరు చూడు, నేను నా కూతురు చాలే, నీ పల్లె కనిపెత్తనైతే మనిషి కనిపించట్లేదు చూడు. మీరు ఎంత చక్కగా కనిపిస్తున్నాం చూడు. కది గీతు ఎవరు కనిపించారు? పాపం గీత అయితే చాలా చిరాకు పడతా ఉంది. ఇక్కడ కరెంటు అశ్వరావుపేటలో కరెంట్ ఎందుకు తీస్తుండో ఎందుకు ఇస్తుండో కూడా తెలియట్లేదు. చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. ఎక్కడైనా కరెంట్ ఏమో అయితే గాలి వేసినప్పుడు తీస్తాడు, లేదంటే వర్షం పడుతున్నప్పుడు తీసేస్తారు. బట్ ఇక్కడ సరదాగా తీస్తున్నట్టు ఉంది అనిపిస్తుంది. ఉదయం తీస్తారు, మధ్యాహ్నం తీస్తారు, ఈవినింగ్ తీస్తారు, రాత్రి పడుకున్నప్పుడు కూడా తీస్తూ ఉంటారు. ఎందుకు తీస్తున్నారు కదా ఒక రీజన్ ఉండదు. ఎక్కడైనా అంటే పల్లెటూరులో, నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అక్కడ మాకు తెలిసేది ఏంటంటే వర్షం పడినప్పుడు గ్యారంటీ తీసేస్తారు, గాలి వేసినప్పుడు గట్టిగా గాలి వేసినప్పుడు లైన్స్ ఇబ్బంది అవుతాయి అని తీసేస్తారు. బట్ నార్మల్గా ఇప్పుడు ఈవినింగ్ 6:37 అవుతుంది, ఈ టైం అప్పుడు తీస్తారు. ఎందుకు తీస్తారు కూడా తెలియట్లేదు. క్లైమేట్ కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. నచ్చినప్పుడు తీసేస్తున్నారు, నచ్చినప్పుడు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అడిగేవాళ్ళు లేరు. ఇక్కడ బాధలు అయితే ఎవరు చెప్పుకోవాలి తెలియట్లేదు. పాప అయితే పడుకున్నది అది లెగ్స్ పడుతుంది అనమాట రాత్రి పూట. వచ్చాను డ్యూటీ నుంచి కాదు, వరంగల్ వెళ్ళి వచ్చాను. పాప ఏచి ఏచి ఏటి ఆనందం, ఏటి ఆనందం. నేను లేను కదా ఒక రోజంతా, లేను కదా నిన్న ఆరోపుడు వెళ్ళిపోయినాసు. వెల్కమ్ టు దర్శతి బ్లాగ్స్, మై డాడీ రాక్స్. ఈరోజు కొత్త డైలాగ్ నేర్చుకున్నాను అంటే మీ అందరూ బాగున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే 3 రోజుల నుంచి అన్నం సరిగ్గా తినట్లేదు, ఉక్కు తినట్లేదు, మా డాడీ తెచ్చిన సిరిలాకు తినట్లేదు, మా అమ్మమ్మ కలిపిన ఇడ్లీ కూడా తినట్లేదు, నేను అసలు ఏం తినట్లేదు. వీళ్ళందరూ ఎందుకు తినట్లేదో ఎందుకు తినట్లేదో అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారు. బట్ నేనేం తినట్లేదు ఎందుకంటే నాకు ఇష్టం ఉండట్లేదు, నాకు ఏంటి ఇష్టమో వీళ్ళు తెలియట్లేదు. నాకు ఆడించడానికి పాడించడానికి వీళ్ళు ఉన్నారు, కానీ బయటికి తిప్పడానికి మాత్రం ఎవరు బయటకు రావట్లేదు నాతోటి. అందుకే నేను నాకు ఏమి తిన్నాం, వీళ్ళు బయట తీసుకెళ్ళట్లేదు కరోనా అని చెప్పేసి. అందుకే నేను తిన్నాం మానేసాను. బయటకు వెళ్ళి తిందాం డాడీ అని అంటే బయటకు తీసుకెళ్ళట్లేదు మా డాడీ. అంతేనా మాట్లాడు, ఏటి చెప్పు, ఏటైంది ఏటైంది జేజిక్ ముక్కి. ఇప్పుడు టైం అయిపోతుంది, రాత్రి 10 అవుతుంది. అయినా నేను ఆడుకొనే ఉన్నాను, మా డాడీ పడుకోమంటుంటే పడుకోవట్లేదు. భజన చేసి జేజిక్ ముక్కేసి మేము పడుకుని పోతాం అనమాట. మీరు కూడా పడుకుని పండి, గుడ్ నైట్. బేబీని పడుకొని పడడం ఒక యుద్ధంలా ఉంది. అది శపించేస్తుంది అప్పుడే. ధర్నని చూపించకపోతే మా ఛానల్లో వ్యూస్ కావంటే నీకు ఛానల్ ఉంది కదా, నీకు సెల్ ఫోన్ ఉంది, నీ దగ్గర ఛానల్ ఉంది, వీడియోలు తీసుకుని పెట్టుకో మాకు. గీత్కా రసు అని చెప్పేసి ఒక ఛానల్ పెడతాను, రోజుకి ఒక నిమిషం వీడియో అయినా తీసేసి గీత్కా మీద పెడతాను. కాదు గీతు పెడతాం, మీ అమ్మ పోటీగా గీత్కా రసు వ్లాగ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ పెడతాను. ఏంటి ఆలకాయ చూస్తాను, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీకోసం. నువ్వు కొద్దిగా పెద్ద అయిపోతే నీ చేత అన్బాక్సింగ్లు బొమ్మలు గట్టా అన్బాక్సింగ్ చేయించేసి అందరికీ గిఫ్ట్ల కింద పంచుతామే, ఓకేనా? బాగుంటుంది అప్పుడు కాన్సెప్ట్. నీ తాలక బేబీ ప్రొడక్ట్స్, నీ తాలక బేబీ గేమ్స్వి, టాయ్స్వి, ఆడుకునేవి, పాడుకునేవి, బట్టలవి ఇలాగా అన్బాక్సింగ్లు చేసేసి అవి వచ్చినవన్నీ అందరికీ కాంటెస్ట్లు పెట్టేసి గేమ్స్ గట్ పెట్టేసి అందరికీ ఇద్దాం. పెద్ద అయితే చేద్దాంలే, అలాగేనా? ఇప్పుడు అందరినీ బజ్జోమని చెప్పు, గుడ్ నైట్. మేము పడుకుంటాం, మీరు పడుకుని పండి, రేపు మార్నింగ్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.